ఆనందకారగా జయ జానకి ప్రాణనాయక అని నాటరాగం ఆదితాళ నిబద్ధనలో ఘనరాగ పంచరత్న కీర్తనలో మొదటి కీర్తనగా అయినటువంటి ఈ యొక్క రాగంలో చక్కగా అందించాడు బ్రహ్మ విద్యా సార్వభౌముడు నాదయోగి సద్గురు జాగరాజస్వామి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక దీన్ని అనుకరిస్తూ మరొక కవి సమ్రాట్ అందించాడు, సీత రామచంద్రుని చిత్తపదము. జయ జానకి ప్రాణనాయక అన్నారు కదా జాగరాజస్వామి వారు, ఈయనేమన్నాడు, సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకి ప్రాణప్రదము, రామసర్ప ప్రణామణి రమణి ధరణి సీత ధరణిజా జీవితాతపత తరణి స్వామి అని విశ్వనాథ్ వారు రామాయణ కల్పవృక్షంలో అందించాడు మనకి. ఎంత గొప్ప విశేషాన్ని అందించారు వీళ్ళిద్దరూ కూడా. సీతారాముల యొక్క అద్వైత ప్రేమ మూర్తులుగా ఆదర్శ దంపతులుగా అభివర్ణించారు రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు. శ్రీర సీతారాములు తెలుగువారికి ఆరాధ్య దైవాలు. 9 రోజుల శ్రీరామనవమి ఉత్సవం 10వ రోజు పట్టాభిషేకంతో కన్నుల పండుగగా జరుగుతుంది. దీన్ని మనకి తెలుసుకునేది ఏంటంటే, యోగి అన్ని వాసనలు వదులుకొని దశేంద్రియాలని చిత్తవృత్తులను రూపుమాపుకున్నప్పుడు మోక్షానికి అర్హుడవుతాడు అని చెప్తుంది శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం. ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోక మనస, ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోక మనస, చండమార్తాండ మధ్య మండలమున జలంగుచును ఉండేది రాముడొక్కడు. ఎంత గొప్పగా చెప్పారండి, ఉండేది రాముడొకడా అని చెప్తాడు ఈయన త్యాగరాజస్వామి వారు. ఇక మీద దేవుడు ఎవరు వెళ్ళారా, శ్రీకృష్ణుడు తర్వాత ద్వారకం ద్వాపరయుగంలో వచ్చాడు, ఆయన జాలించాడు. శ్రీరామచంద్రుడు ఎక్కడో త్రేతాయుగంలో వాడు, తర్వాత చాలామంది దేవుళ్ళు ఉన్నారు మనకి. మరి వీళ్ళందరినీ వదిలేసేసి ఉండేది రాముడు ఒక్కడు ఊరక చెడిపోక మనసు అన్నాడు. ఆయన రాముల వారిని ప్రార్థన చేశాడు కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఆయన అని అంటాడా, ఇది మనం తెలుసుకోవాలి కదా. దీంట్లో ఎంత గొప్ప తత్వం చెప్పాడు. దీంట్లో ఉండేది రాముడు ఒక్కడు ఊరక చెడిపోక మనస, చండమార్తాండ మధ్య మండలమున చలంగుని, ఎక్కడుంటాడు ఈయన, చండమార్తాండ మధ్య మండలమున చలంగుచును ఉండేది రాముడొక్కడు. అంటే ఆ రాముడే నారాయణ స్వరూపుడు. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ అని ఒకటి ఉంది స్తోత్రం. అంటే ఆ శ్రీమన్నారాయణుడే ఇదిగో ఈ శ్రీమన్నారాయణ సూర్యనారాయణమూర్తిగా మనకి ప్రత్యక్ష భగవానుడిగా ప్రత్యక్ష దైవంగా మనకి కనపడుతూ ఉన్నాడు రోజు కూడా. కాబట్టి ఆ రాముడే ఈ సూర్యనారాయణమూర్తి. సూర్యుడు ఎప్పుడు ఉంటాడు, ఆమ్ని ప్రజెంట్. కాబట్టి రాముడు కూడా ఉండేది రాముడు ఒక్కడే ఈ సూర్యనారాయణమూర్తి వారి దగ్గర ద్వారా సూర్య భగవానుడులాగా ప్రత్యక్షంలో సూర్య భగవానుడికి కూడా సత్తాస్ఫూర్తుల్ని కలిగిస్తూ ఆ మార్తాండ మధ్యమంలో ఉండేటువంటి వాడు ఇడుగో ఈ రాముడు ఒక్కడే. కాబట్టి ఆ రాముణ్ణి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి అని చెప్పినానంటే, శ్రీరామచంద్రుడిలో ఉండేటువంటి యొక్క ఆ తత్వాన్ని, శ్రీరామచంద్రుడి యొక్క మంచి గుణాన్ని మనం తీసుకోవాలి. శ్రీరామచంద్రుడిని ఆరాధన చేయటం అంటే అర్థం ఏంటండి, ఏదో శ్రీరామనామం చేసుకోవడం, శ్రీరామనామకు గంగాళము రెండు గంగాళాలు పానకాలు కల్పించడం, దాంట్లో మంచి సుగంధ ద్రవ్యములన్నీ కూడా వేయించి ఫలాని వారు ఇది చేయించారండి అని చెప్పడం, దాన్ని వడపప్పు ఇన్ని కిలోలు చేయించి చేయటం, ఇది మంచిదే స్వామివారికి సమర్పణ చేయటం. కానీ ఆ సమర్పణ చేసినటువంటి వాళ్ళకి కూడా సత్సంకల్పం ఉండాలి, కామక్రోధాలను జయించేటువంటి యొక్క శక్తి. అంటే మనకి ఏమీ శక్తి లేకపోయినప్పటికీ కూడా, ఇట్లాంటి కార్యక్రమాలకి మనం ఏమి చేయుతని ఇవ్వలేకపోయినప్పటికీ కూడా, రాములు వాడు ఏకపత్ని వ్రతుడు, రాముడు ఏకపత్ని వ్రతుడు, కాబట్టి మనం కూడా మన జీవితంలో ఏకపత్ని వ్రతులంగానే ఉండాము. అది ఆరాధన చేయటం అంటే విశేషం. రాముని యొక్క గుణాన్ని మనం ఆవాహనం చేసుకుని, రాముని యొక్క గుణాన్ని రామతత్వాన్ని జీర్ణింప చేసుకుని, ఇదేం పెద్ద కష్టమేం కాదు. నీకేం డబ్బులు సంపాదన, ఏం కోట్లు సంపాదించి మనమేం ఇవ్వక్కర్లేదు. మనం చేయాల్సిందా, రాముడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి మనం కూడా ఏకపత్ని వ్రతంగానే ఉందాము మన జీవితంలో.
అంటే ఇంకొక పరాయి వాడి యొక్క భార్యని పొరపాటును కూడా మనం చూడవద్దు, అసలు మా మనసులో ఆలోచన కూడా మనకి రాకూడదు, వారు దీన్ని మనం శారీరకంగా అనుభవించాలి అనేటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి యొక్క ఆలోచనలు మనం రాకుండా ఉండటమే, మన భార్యతోటి మనమే ధర్మంగా ఉండటం అనేటువంటిది మాత్రమే శ్రీరామచంద్రుణ్ణి మనం కొలవటం నిజంగా. అది రామతత్వాన్ని మనం ఆచరించడం, భ్రాతృప్రేమ, అట్లాగే మరి పితృవాక్య పరిపాలన, ఇవన్నీ రామచంద్రుడి యొక్క విశేషాలు. అవి మన దగ్గర ఉండాలి. దీనులయ్యడ దయ, ఏదో మన దగ్గర ఇంట్లో మనం తిన్న తిని ఊరికే పారేసుకోకుండా అది ఏదైనా కొంతలో కొంత కొద్ది కొద్దిగా పెట్టుకుని తింటూ మిగిలింది అనుకోండి, మిగిలింది ఎవరికైనా మనం ఇద్దాం. లేదు, ఇప్పుడు ఒకడికి ఎవరికైనా ఆపదలో ఉన్నారు అంటే ఏ రోగమో జబ్బో ఏదో ఉన్నది, ఇప్పుడు కరోనా బారి నుండి మనం పడ్డాం, అది దాంట్లో నుంచి బయటపడాలి. అందరం కూడా మనం చేసేటువంటి శ్రీరామనవమి సందర్భంగా మనం ఇప్పుడు చేసుకోవాల్సినటువంటి యొక్క కార్యక్రమం, మన శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా పెట్టుకుని మనం చేసుకునేటువంటి యొక్క విశేషం ఏంటంటే అందరం కూడా కలిసి రామచంద్రుని ప్రార్థన చేద్దాం, అదే శ్రీరామరక్ష. దీనికి ఏం పెట్టుబడి ఏమక్కర్లా, దీనికి ఏం డబ్బులు అక్కర్లేదు, ఏమీ లేనివాడైనా చేయొచ్చు. అందరూ బాగా ఉండాలని మనకి విష్ణు సహస్రనామంలో చివరిలో వస్తుంది కదండి, ఏది ఈశ్వరువాచ శ్రీరామ రామ రామే తే నమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామే తే నమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామే తే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామనామ వరానన ఓం నమ ఇతి. ఇది ఈశ్వర ఉవాచ. మనం కూడా ఆ రామనామాన్ని చేసుకుంటూ ఉందాం. అది సర్వజగద్రక్ష, రామనామం శ్రీరామరక్ష, సర్వ జగద్రక్ష, జగత్ అంతటికి కూడా రక్షకుడు శ్రీరామచంద్రుడు. కనుక శ్రీరామనవమి అయ్యో గుళ్ళోకి లేదు, భద్రాద్రిలో ఏమీ జరగడం లేదు, అక్షస్వాములు మాత్రమే చేస్తున్నారు, మనం ఏ ప్రతి తొడవా కూడా మనం వెళ్ళి చూసి అక్షతలు తెచ్చుకుని చాలా మన శిరస్సును దాచుకుంటూ ఉండేవాళ్ళమే అనేటువంటి యొక్క దుర్ధం మనకు అక్కర్లేదు. ఆ బెంగ మనం పడాల్సిన పని లేదు. ఆ శ్రీరామచంద్రుణ్ణి ఇలా మనం ధ్యానం చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకుందాం, రాముల వారి యొక్క అష్టోత్తరం చదువుకున్నాం, సీతమ్మ వారి యొక్క అష్టోత్తరంతో పూజ చేసుకుందాం పూలతోటి, అలాగే ఆంజనేయ స్వామి వారిని తెలుసుకుని హనుమాన్ చాలీసా చదువుకుందాం. ఇవి చదువుకుని సంకల్పం ఏమిటయ్యా మనకి అంటే, మనకి సర్వేజనాసుకునో భవంతు, సర్వ జగద్రక్ష కావాలి అని రామచంద్రుడిని మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క మనకి ఇప్పుడు ప్రస్తుతం కలిగినటువంటి ఈ కరోనా మహమ్మారి బయటికి వెళ్ళిపోవాలి, అంతమైపోవాలి, నశించిపోవాలి అనేటువంటిది జగద్రక్షగా మనకి రాముడిని ప్రార్థన చేస్తున్నాం మనం. దానికి అందరూ కూడా దోహదపడాలి. ఇది త్యాగేనైకే అమృతత్వ మానసు, అటువంటి మంచి మనసు ఉండాలి. భారతీయులందరికీ కూడా ఆ మనసు ఉన్నటువంటిది మన మన యొక్క విజ్ఞానం, మన యొక్క శాస్త్ర పరిజ్ఞానం, మన సంస్కృతి సంప్రదాయం, మనం బాగుండాలనేటువంటిది కేవలం కాకుండా ఇతరులు కూడా బాగుండాలి. మనం ధర్మంగా నడిచేటువంటి వాడు భారతీయులు. ఉత్తిష్ట తమాస్వప్త అగ్నిమిచ్చద్వం భారత, భారతీయులు అంటే భా అంటే వెలుగు, వెలుగు అంటే విజ్ఞానం, విజ్ఞానం కోసం పాకులాడేటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులు. అంటే ఏమిటి ఆ విజ్ఞానం అంటే, అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలంటే మిగతా వాళ్ళందరూ కూడా బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులు. అటువంటి భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి అందరం కూడా ఆ మహమ్మారి తొలగి మనం వెళ్ళిపోయేంత వరకు కూడా ఇలాంటి ఈ శ్రీరామనవమి ఈ మధ్యలోనే రావటం అనేటువంటిది మన పుణ్య విశేషం. ఆ రాముణ్ణి ప్రార్థన చేస్తూ ఉందాం అని చెప్పని మనవి చేసుకుంటూ మనకి మనలో ఉండేటువంటి యొక్క పశుత్వాన్ని రాక్షసత్వాన్ని అణుచుకుంటే మానవత్వం మనకి విలువలు తెలుస్తాయి. ఆ మానవత్వ విలువలు తెలిసినప్పుడు మనలో ఒక దైవతత్వం అంకురిస్తుంది అప్పుడప్పుడే అప్పుడప్పుడే. ఆ దైవతత్వాన్ని మనం బాగా ప్రజ్వలింపజేసుకోవాలి. ఆ దైవ ప్రజ్వలింపజేసుకుంటే మనకి జీవితంలో ఒక వెలుగు దర్శనమవుతుంది. అది ధర్మ మార్గం అన్నమాట. ఆ ధర్మ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ధర్మ అర్ధ కామ మోక్షముల్లో అర్ధాన్ని
ధర్మంతో ముడిపెట్టి సంపాదించుకుని కామాన్ని ధర్మంతో ముడిపెట్టుకుని అనుభవిస్తే, అర్ధకామాన్ని ధర్మబద్ధం చేస్తే మోక్షసిద్ధి లభిస్తుంది. అదే అంటే ఎక్కడి నుంచి అయితే మనం ఉదయించాం అంటే వచ్చాము, అంటే సూర్యలోకం నుంచి సూర్యకిరణముల ద్వారా వచ్చినటువంటి యొక్క ఈ శరీరం ఉన్నదే, ఈ మానవుడు ఉన్నాడే, మళ్ళా ఏమిటి మోక్షం అంటే మళ్ళా సూర్యలోకంలోకి కలిసి వెళ్ళిపోవటమే. సూర్యాత్మ జగత సత్సస్తేది, మళ్ళా అక్కడికే వెళ్ళి మనం కలిసిపోవాలి. అదిగో అటువంటిది మోక్షసిద్ధి. అది రామచంద్రుని యొక్క ఆ తత్వాన్ని, ఆ గుణాలని, ఆయన ఏకపత్ని వ్రతాన్ని, ఆయన ధర్మాన్ని మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఆ శ్రీరామ నామాన్ని నిరంతరం కూడా మనం జపిస్తూ ఉండేటట్లయితే మనకి ఎట్లాగో మనం ఇంటి దగ్గర కూర్చున్నాం, వర్క్ అట్ హోమ్ చేసేవాళ్ళు వేరే ఉన్నారు, కానీ మనం ఏమీ పని లేనటువంటి వాళ్ళం, ఊరికి కూర్చున్నటువంటి వాళ్ళం, హౌస్లోనే కూర్చోండి అని ప్రభుత్వం వారు ఆజ్ఞ వేశారు కాబట్టి మన యొక్క క్షేమం దృష్ట్యా ఈ రామనామాన్ని, విష్ణు సహస్రనామాన్ని, అమ్మవారి యొక్క కృప కోసమని చెప్పినని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ మనం ఉండి దీని నుంచి సురక్షితులం అవుతాను తప్పకుండాను అని చెప్పినని శ్రీరామచంద్రుని ప్రార్థన చేస్తూ, పర్యాప్త్య అనంతరాయ ద్రవస్తమోతిరాత్రమోత్తమ మహద్భవతి సర్వస్యాప్త్య సర్వస్య చిత్తే సర్వమేవతేనాప్నోతి సర్వం జయతి, సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.